అందరికీ హాయ్. బోలా శంకర్ మన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ఏది రిలీజ్ చేసినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు అందులో భాగంగా మనం ఈరోజు మెహర్ రమేష్ గారు, తమన్నా గారు, అలాగే సుశాంత్ గారు అందరూ ఇంటర్వ్యూలో ఉన్నారు బోలా శంకర్ మూవీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి. మెహర్ రమేష్ గారు మీరే స్టార్ట్ చేయండి. మెగాస్టార్ బోలా శంకర్ 3 ఇయర్స్ పైన అయింది ఈ ఆలోచన వచ్చి ఈ ప్రాజెక్ట్ చేయాలని. బట్ పబ్లిక్ తెలియటానికి మాత్రం కొంచెం టైం పట్టింది, బికాజ్ ఆఫ్ కరోనా వేవ్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు. బట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సినిమా, ఇది ఒక సిస్టర్ సెంట్రిక్ ఫిల్ము, కీర్తి సురేష్ సిస్టర్గా అనుకున్నాం. బట్ నేను ఫస్ట్ నుంచి కూడా ఈ దీనిలో ఉండే వెరీ బబ్లీ ఎంటర్టైనింగ్ లాయర్ క్యారెక్టరు ఫస్ట్ నుంచి నేను తమన్నాని ఫిక్స్ అయ్యాను. బట్ ఆ విషయం నేను ఎప్పుడు మహేష్ బాబు గారితో ఒక యాడ్లో ఉంది ఒక 2.5 ఇయర్స్ బ్యాక్. నేను ఐఎమ్ డూయింగ్ దిస్, సో వీఆర్ గోయింగ్ టు వర్క్ సూన్, బట్ అఫీషియల్లీ ఐ క్యాన్ టెల్ నౌ, అంటే ఇంకా ప్రాజెక్టే అనౌన్స్ అవ్వలా. అప్పుడు చెప్పా ఏదో ఇక్కడే హైదరాబాద్లో యాడ్ షూట్కి వెళ్ళినప్పుడు తమన్నా చెప్పా, తమన్నా వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫిలిం, టు ఎంటర్టైన్ ద ఆడియన్, టు మేక్ పేర్ విత్ చిరంజీవి గారు, అండ్ టు యాడ్ ద గ్లామర్. వి యాజ్ ఎ టీమ్ వి ఓన్లీ వాంట్ తమన్నా ఇన్ దిస్ ఫిలిం. దట్ హ్యాపెన్డ్ ఫైనల్లీ. యాక్చువల్లీ నేను చాలా లక్కీ అండి, ఎప్పుడైనా ఒక at this phase of my career directors want to call me to do parts ekkada comedy untundo ledante entertainment untundo, because actually cheppalante aa genre chala difficult, okokkari oka chala defined character play cheyatam, oka serious cinema lo act cheyatam appudu aa atmosphere.